ఎంత అభివృద్ధి చెందినా కొందరు మాత్రం అంధ విశ్వాసాలతో కొట్టుమిట్టాడుతున్నారు. తాజాగా ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కుంట పిఎస్ పరిధిలోని ఇట్కల్లో చేతబడి చేస్తున్నారన్న అనుమానంతో గ్రామస్తులు ఐదుగురిని హత్య చేశారు. మృతుల్లో ముగ్గురు మహిళలున్నట్టు పోలీసులు తెలిపారు. చేతబడి వల్ల తమ కుటుంబాల్లోని వ్యక్తులు అనారోగ్యానికి గురయ్యారని, అందుకే వారిని హత్య చేసినట్లు గ్రామస్తులు చెప్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా కొందరు మాత్రం అంధవిశ్వాసాలతో కొట్టుమిట్టాడుతున్నారు. తాజాగా ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కుంట పిఎస్ పరిధిలోని ఇట్కల్లో చేతబడి చేస్తున్నారన్న అనుమానంతో గ్రామస్తులు ఐదుగురిని హత్య చేశారు. దీనిపై మరింత సమాచారం మా ఖమ్మం కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఖచ్చితంగా ఛత్తీస్గఢ్ లో చోటు చేసుకుంది ఒక అమానవీయమైనటువంటి ఘటన. చేతబడి చేస్తున్నారనే నెపంతో ఐదుగురిని నిండు ప్రాణాలను కలిగి ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు ఛత్తీస్గఢ్ ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రస్తుతం అంతా కూడా సాంకేతికత అభివృద్ధి చెందినటువంటి ప్రస్తుత కాలంలో ఇంకా కూడా అమానవీయంగా ఇంకా మూఢనమ్మకాలను నమ్ముకుంటూ చేతబడి చేశారన్న నెపంతోనే దాని వల్లనే తమ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారని చెప్పి భావించినటువంటి ఆ వ్యక్తులు వెళ్ళి ఇంటి పక్కనే ఉండేటటువంటి వ్యక్తులు ఒక్కసారిగా మాకుమూడిగా పొందమైనటువంటి ఆయుధాలతో దాడి చేశారు. విచక్షణ రహితంగా దాడి చేయడంతో వాళ్ళందరూ కూడా ఆ కుటుంబ సభ్యులు ఐదుగురు కూడా అక్కడికక్కడికే సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. మృతి చెందిన వారిలో ముగ్గురు మహిళలు ఉన్నారు, ఇద్దరు పురుషులు ఉన్నారు. ఇది మొత్తం కూడా సుక్మా జిల్లాలో ఈ సంచలనం సృష్టించింది. ఈ సంఘటన సమాచారం అందుకున్నటువంటి పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని విచారిస్తే తామే ఈ హత్య చేసినట్లుగా నిందితులు ఒప్పుకున్నారు. తమ కుటుంబంలో వాళ్ళు తరచూ అనారోగ్యానికి గురవుతుంటే దీనికి కారణం ఖచ్చితంగా వీళ్ళు చేతబడి చేయడం వల్లే తమ కుటుంబంలో ఇటువంటి సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పి వాళ్ళని అంతమందించడం ద్వారానే తాము శాంతియుతంగా బతకగలము అని చెప్పి భావించే వాళ్ళని హత్య చేశామంటూ కూడా నిందితులు పోలీసులు ఎదుట ఒప్పుకున్నారు. దీనికి సంబంధించి పోలీసులు కూడా ఒక రకంగా ఇది ఒక సవాల్గా తీసుకున్నారు. దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామాలు మొత్తం కూడా ఏజెన్సీ ప్రాంతాలు కావడంతో వాళ్ళంతా కూడా నిరక్షరాశులు, ఇంకా మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్నటువంటి ఆ ప్రాంతాల్లో అవగాహన రాహిత్యంతోనే ఇటువంటి సంఘటనలకు పాల్పడినట్లుగా పోలీసులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం ఎవరైతే ఆ నిందితులు ఉన్నారో వాళ్ళు పోలీసులు అదుపులో ఉన్నారు. వాళ్ళ మీద కేసు కూడా నమోదు చేసినట్లుగా పోలీసులు అయితే చెప్తున్నారు. ఈ సంఘటన మొత్తం ఛత్తీస్గఢ్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయితే సృష్టించిందని చెప్పచ్చు. రామకృష్ణ, ఓ పక్కన ఏదైతే సుక్మా జిల్లాలో ఓ పక్కన మావోయిస్టులకి పోలీసులకి మధ్య ఘర్షణ, వాళ్ళ మీద వీళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి, మరో పక్కన ఇది చేతబడుల అంశం. ఏంటి, ఎలా ఉండబోతుంది, ఎలా ఉంటుంది సుక్మా జిల్లాలో అక్కడ ఉన్న ప్రజల జీవనం ఎలా ఉంటుంది, ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే కనుక వాళ్ళ యొక్క అసలు వాళ్ళ యొక్క డెవలప్మెంట్స్ ఏమైనా ఉంటుందా, లేదా వాళ్ళ జీవనం అలాగే సాగే అవకాశాలు ఉన్నాయా, ఏంటి ఎలా చూడొచ్చు అంటారు, అక్కడ ఉన్న జీవనం ఎలా ఉండబోతోంది? ఛత్తీస్గఢ్ అనేది వెనకబడిన రాష్ట్రం, అందులో సుక్మా జిల్లా అనేది పూర్తిగా అది ఏజెన్సీ ప్రాంతం. అక్కడికి వైద్య సదుపాయాలు కావచ్చు, విద్యా సదుపాయాలు కావచ్చు, అక్కడ ఎటువంటి సదుపాయాలు ఉండవు. వాళ్ళందరూ కూడా దాదాపుగా ఇప్పుడు నాగరికత ఇంత పెరిగినప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా వీటన్నింటికీ దూరంగానే ఉన్నారు. కనీసం అటువైపు వెళ్ళాలంటే వాహనాలు కూడా వెళ్ళే పరిస్థితి ఉండదు, రహదారి సౌకర్యం కూడా ఎటువంటి సాంకేతికత కూడా అక్కడ ఉండదు.
ఇంకా స్వతంత్ర పూర్వం ఎట్లా ఉండేవాళ్ళు అదే రకంగా అదే పద్ధతుల్లో వాళ్ళందరూ ఉంటారు, వాళ్ళకి సంబంధించి మూఢ విశ్వాసాలు ఎక్కువగా ఉంటాయి. ఇదే సందర్భంలో అక్కడ మావోయిస్టులకు సంబంధించి ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ మంది యువత మొత్తం కూడా మావోయిస్టు ఉద్యమం పట్ల ఆకర్షిత అవుతూ ఉంటారు. అక్కడ ఎప్పుడు కూడా కాల్పులు మోత ఇటు పోలీసులకు సంబంధించి వీళ్ళు నిరంతర కోబింగ్ ఆ ప్రాంతాల్లో చేస్తుంటారు. అదే సందర్భంలో మావోయిస్టులు కూడా ఆ ప్రాంతాల్లో ఎక్కువగా సంచరిస్తూ ఉంటారు. ఈ సందర్భంలోనే ఎక్కువ మంది పోలీసులు అక్కడ ఉన్నటువంటి యువతలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ మహిళలు కానీ వాళ్ళు నిరంతరం మావోయిస్టులకు సంబంధించినటువంటి ఎన్ఫోర్స్మెంట్ నెపంతో వాళ్ళని ఎప్పటికప్పటికే నిర్బంధిస్తూ ఉంటారు, వాళ్ళ మీద దాడులు చేస్తుంటారు. అయినప్పటికీ కూడా ఇవేవి కూడా బాహ్య ప్రపంచానికి తెలియదు, ఎందుకంటే వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. అక్కడ ఒక రకంగా చెప్పాలంటే హక్కులన్నీ కూడా హరించబడి ఉంటాయి. వాళ్ళకి విద్యా సదుపాయాలు లేకపోవడం వల్ల వాళ్ళకి తమ హక్కులకు సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారం కూడా వాళ్ళకి తెలియదు. నిరంతరం కూడా వాళ్ళు దాడులకు గురవుతుంటారు, దోపిడీకి గురవుతుంటారు, విద్య ఉండదు, సరైనటువంటి వైద్య సౌకర్యాలు ఉండవు. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో జీవనం కొనసాగిస్తుంటారు. ఇదే నేపథ్యంలో వాళ్ళు దానికి సంబంధించి మూఢనమ్మకాలకు సంబంధించి కూడా ఎక్కువగా దానికి లోనవుతూ ఉంటారు. ఆ క్రమంలోనే తమ కుటుంబ సభ్యులందరూ కూడా అనారోగ్యానికి కారణం పక్క ఇంటి వాళ్ళకి సంబంధించి వాళ్ళు చేసినటువంటి చేతబడే అని చెప్పి ఆ మంత్రాలు కావచ్చు, ఆ మహిళలు ఉన్నాయని చెప్పి వాళ్ళందరూ కూడా నమ్ముతూ ఉంటారు. కాబట్టి దాంట్లో భాగంగానే వీళ్ళు విచక్షణ రహితంగా ఆ రకంగా దాడి చేసి 15 ఆయుధాలతో ఆ సంఘటన స్థలంలోనే 5 మరణించారు. ఆ మరణించిన వాళ్ళలో మహిళలు కూడా ఉన్నారు 3 అనంటే వాళ్ళు ఏ స్థాయిలో తమ యొక్క విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి ఆ రకంగా దాడి చేశారో మనం అర్థం చేసుకోవచ్చు. దీనికి సంబంధించి పోలీసులు అయితే దీన్ని తరువాత క్రమంలో వాళ్ళందరినీ కూడా చైతన్యవంతులు చేయాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే పౌర హక్కుల నేతలు ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు. ప్రజల్లో ఉన్నటువంటి ఈ మూఢ విశ్వాసాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని పారదోలే విధంగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళకి విద్యా సౌకర్యం కల్పించాలి, ఇదే సందర్భంలో ప్రజలను చైతన్యవంతులు చేయాలి అని చెప్పి వాళ్ళకి ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తే ఇటువంటి అనర్థాలు జరగకుండా ఉంటాయని చెప్పి అక్కడ ఉన్నటువంటి హక్కుల నేతలు కావచ్చు, ఎవరైతే ప్రముఖులు ఉన్నారో పౌర సంఘం నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా ప్రభుత్వానికి దీని మీద గురుతర బాధ్యత ఉంటది. ఆ ప్రాంతాల్లో వాళ్ళందరినీ కూడా జనజీవన ప్రవంతిలోకి తీసుకురావాలి, ప్రజలందరినీ కూడా ఒక సాధారణమైనటువంటి జీవితం గడిపేలా. రైట్ రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.